అక్కడ అక్కడ ఇంకా మిగిలిపోయింది. ఇక్కడ ఉండే ఇంకా ఫ్లాట్ లో ఉండే ఇంకా అక్కడనే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. అది నీ పేరు మీద పేరు మీద నా పేరులే. మరి పోయిన అమ్ముకు నీవు బతుకొచ్చు కదా సొంతంగా. ఒక ఇల్లు అమ్ముకొచ్చే ఉన్నావు శాశ్వతంగా. అంటే నా ఇల్లు ఇక్కడ ఉంది కదా అవజరా, ఎందుకంటే గుడి దగ్గర మా ఇల్లు చెప్పిన స్టెప్ ఉంటుంది. ఒక ఇల్లు మన పైన చదువుకున్నాను. మాదే చదువుకోలేదు. మరి ఇంగ్లీష్ దబావాలి స్టెప్ బై స్టెప్ మాట్లాడతాం. మరి అంటే మాట్లాడమని దేశాలు తిన్నా కొడుకు మాట్లాడవా. మళ్ళీ ఏం కావాలి ఆర్మీలో వాంగారు పుస్తకాలు అందరు నాకు తుప్పడగాను. వాళ్ళ తల్లి తండ్రులు పెంచిన కొడుకు నాను. వాళ్ళు పుట్టినప్పుడు మీలక పిల్లని ఏమని కూడా పడుతున్నా ఏమి కొడుకులు అడుగుతుంది. నమస్తే పిల్లలు పెద్దగైనప్పుడు ఏం చెప్పిన నలభై సంవత్సరాలు పెద్దగా మీరు మీ నాన్నలో పెంచిన ఒక సంగతి నాకు తెలుసు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ 2-3 సంవత్సరాలు పడుతుందా బండి కూడా దీన్ని ఇంటి పడి వేయలేదు. చుప్పడలేక ఏమైనా ఎవరు ఉంటారు. మరి నీకు వంట నీ బాగోగులు మంచి చెట్లు అన్నీ అది ఇంటికా నుంచి వస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఎవరు పంపిస్తారు? పంపిస్తుంది. లేదంటే పట్టణం రాలేదనుకో అక్కడ చూసుకోమని వండుకుంటా. మొత్తం వంటలు అన్నీ వచ్చా? అన్నీ వస్తాయి. నెంబర్ వన్ నేను ఈ చేపల కూర వండితే నాలుగు రోజులు తినిపో, నాలుగు రోజులు నువ్వు అట్టి అట్టి పెట్టుకో, నాలుగు రోజులు చేపల కూర వండితే నాలుగు రోజులు మళ్ళీ తిను. మీ కూర అట్లే ఉంటుంది, మీ కూర అట్లే ఉంటుంది. అందుకే పెద్ద ఇందాక చాయ్ చేస్తాను. నాలుగు కూర వండితే కానీ నాలుగు రోజులు నాడు మళ్ళీ తినిపోయి అదే చేపల కూర. ఆ టైప్ ఉంటుంది. అన్ని వంటలు వచ్చాయి. అన్ని వంటలు వచ్చాయి. ఎవ్వరి మీద ఆధారపడవు. నీ స్వయం కృషి నీ నా స్వయం కృషి. మరి ఒకరి కోసం నమ్మే పని లేదా? ఏంటి నమ్మకూడదాడ మన లెక్క రియల్ గా బతకాలి మనం. కరెక్ట్. అది తగ్గేదలే మనం బతకట. ఎవరో పక్కనే ముసలు పూసుకుంటే ఎందుకు వస్తుంది? ముసలు మగమలం నీసరా గబ్బు గబ్బు గల్లి ఎందుకు వచ్చేది? అసలు లేదు. అది నీకేమైనా అవసరాలు వస్తే బయటకి ఏమైనా బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటా. నాకు కావాలంటే కావాలంత ధనం ఉన్నా కూడా మనకు ఆసం పడను. కాదు, నీకు వండుకోవడానికైనా సరే ఏమైనా ఔషధాలు కావాలన్నా అవన్నీ ఎక్కడ నుంచి తెచ్చుకుంటావు? నువ్వే పోయి తెచ్చుకుంటావా? ఎవరైనా తెచ్చిస్తారా? ఇక్కడ హలో అంటే ఫోన్ దగ్గర అనుకో వస్తారు తీసుకొస్తారు. లేదా ఇక్కడే ఉంటుంది. నేను రొప్ప రొప్ప కట్ట తీసుకున్నాను, శాశ్వతం పెట్టుకున్నాను, పూర్తను రొప్పని తెచ్చుకో. నడుచుకుంటూ వెళ్తా, నడుచుకుంటూ వస్తావు. నేనే ఇక్కడ. అరే అబ్బాయా ఇప్పుడు దుద్దు లేవు నా దగ్గర రాసినవాడా. పది రూపాయలు తక్కువ ఉన్నాయి. ఏ తాత మొత్తం బాటికన్నా పోవాలంటారు. రోజునైనా 10 రూపాయలు చాలు, ఎక్కువ వద్దు అంతే. నా బుజ్జి ఇట్లా మళ్ళీ ఇంత చేంజ్ అవ్వా ఇంత కానీ ఎక్కువ మాట్లాడాలి ఇంకా అవసరం లేదు. ఒక 20 రూపాయలు కావాలంటే ఇచ్చింది అనుకో ఒక అమ్మ. ఇప్పుడు ఇప్పుడే పింఛన్ వస్తాయని పోయినా పింఛన్ రాలేదు. 30 తారీఖు ఇవాళ రావచ్చు కదా. అని పోను పోదు రాలేదు. అమ్మాయి ఇవి అంటే నా మరదాలి ఏమమ్మా లేదమ్మా నాకు కావాలి. ఏమాట్లాడుకుందామండి కావాలి నాకు ఇచ్చే కదా. ఎలా తీసుకున్నావు తీసుకున్నావు అనుకో. ఆ దేవుడి కొబ్బరికాయ ఒకటి ఉదికడ్డ తీసుకున్నా, మందు తీసుకున్నా. నేను 10 రూపాయలు అమ్మినా రావాలి. 10 రూపాయలు దుడ్డు లేవు బయట పడిపోయా మనకి. నీకు మరి కూరలు అన్నీ అమ్ముతున్నావు కదా? అమ్ముతాను. వచ్చి ఇది తీసుకెళ్ళటో ఎవరన్నా వస్తారా? ఎప్పుడు వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారు. కట్టి పడేస్తాను, కాళ్ళు కట్టేసి పడేస్తాను. వాళ్ళు తీసుకుంటారు, తూకం చేసుకుంటారు. ఇందుకు ఏదైనా తప్ప అంటే మా వానికి ఏంటో ఆ డబ్బులు నేను చూడను. వాళ్ళు తీసుకుంటారు, నేను అడగను. వాళ్ళు నాకు కొడుకున్నా వాడే తమ్ముడైనా వాడే కదా. ఇంకా అంతే. 10 రూపాయలు తరగతి ఎందుకు ఇచ్చారు అంటే నువ్వు కోడి అమ్మితే ఆ కోడికి వచ్చిన డబ్బులు కూడా నువ్వు తీసుకోకుండా మీ తమ్ముడికి ఇస్తావు. అవును. మరి ఏం చేస్తాను? మరి కష్టపడతావు. అది పెంచేది నువ్వు, వాటిని పోషించేది నువ్వు. మరి బో పెట్టేది వాళ్ళు ఇల్లు నాది. ఇంటి నా ఇంట్లో ఉన్నారు వాళ్ళు. నువ్వు ఇల్లు వాడే, నా ఇల్లు వాడే, వాడే నా ఇల్లు. మరి ఎవరు ఇప్పుడు అవును సాగే కొందరిని ముగ్గురు మొగపిల్లని ముగ్గురు సాగితే కూడా ప్రపంచం ఎవరికి వాడే. వాళ్ళు నా ఊళ్ళో అయితే రా నా రక్తం అంటే ఏంది ఆస్తి తగాదాలు వచ్చి విడిపోయినారా? వాళ్ళు దూరం పిల్లలు పెంచిన ఆ మార్జాలు కొడుకులు పెంచినా వదిన కొడుకులు పెంచిన బాగున్నారు విడిపోయినారు. అసలు మనకి ఎట్లా ఉందంటే మనకి ఒక్క మాట పుట్టిన వాళ్ళకి మనకి రక్తం సంబంధమే కానీ అవును మంచి మనకి ఏమున్నాయా ఉన్నాయి కదా. కరెక్ట్ కరెక్ట్. ఇదే లెక్క అనమాట. ఇప్పుడు ఏమంటే నా తమ్ముడు అడిగితే రే ఎన్ని చేసింది నాను మొగడు ఇప్పుడు నిదానం పిల్లలైనా కూడా సంతోషం మా భాగ్యం
నా పెన్నాము ఇవాళ నీ మీద ఏడుస్తుండే, నా కోసమే నీకు నిదానం దేవుడిచ్చినాడు కదా, మంచి మాట. నువ్వు అడసద్దు, ఏమన్నా సాగలేదు, నువ్వు నా కూడా కాదు. వాడు ఏమనడు, వాడు ఇప్పుడు మన గవర్నర్ అంటే అవిజల లోపల వాడు సెకండ్. వాయిబా ఏం పేరు అన్న పేరు? పరశురాముడు. పరశురాముడు వాడిని ఏమో తట్టుకోండి కాదు, రైతీ రోళ్ళు కానీ గద్దలోళ్ళు కానీ జిల్లంగారు నుంచి పల్లెటూరు మొత్తం మన దగ్గరకు వచ్చి పనిచేస్తారు ఇప్పుడు కూడా. మా ఇంటి పని కొంచెం ఇంటి ముందర ఉంది కదా, గుడి కాడ నుంచి చూడండి కనపడుతుంది, ఎందుకంటే అసలు గుడి ముందర. అవునవును.